దేవుని మహాకృపను బట్టి మాకు అత్యంత సన్నిహితులైన లవ్ గాస్పెల్ వీక్షకులకు శుభవందనాలు. ప్రార్థన. క్రైస్తవ జీవితంలో అత్యంత ప్రాధాన్యమైనది ప్రార్థన. అత్యధికంగా నిర్లక్ష్యం చేయబడుతున్నది కూడా ప్రార్థనే. ప్రార్థన అంటే దేవుని సహాయాన్ని అభ్యర్థించడం. అయితే నేనంటాను, ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం. నువ్వు ఒక ఫోన్ కాల్ మాట్లాడుతుంటే వేరొకరు ఎక్కడో ఉన్నారు గనుకనే మాట్లాడతావు. స్పష్టంగా ఆయన మాటలు మీకు వినపడతాయి, నెట్వర్క్, మొబైల్, సిమ్ కార్డు అనేటువంటి మాధ్యమికాల ద్వారా. మనిషి కనపడ్డు కానీ ఉన్నాడు, మాట్లాడుతున్నాడు. దేవుని విషయంలో కూడా ప్రార్థన అనేటువంటి మాధ్యమికం ద్వారా మనం మాట్లాడాలి. అప్పుడు దేవుడు కనిపించడు, మాట వినిపించదు, కానీ దేవుడు ఖచ్చితంగా ఉన్నాడు. ఆయనతోనే నువ్వు మాట్లాడుతున్నావు. దేవుడు ఖచ్చితంగా మాట్లాడతాడు, నువ్వేదడిగినా ఆయన తిరిగిస్తాడు. అదే ప్రార్థన. ప్రార్థనా వాక్యము లేకుండా మన గమ్యాన్ని చేరలేము, మన జీవితాన్ని కొనసాగించలేము, మన ఆత్మీయతను పెంపొందించుకోలేము. ఏదైతే ముఖ్యమైందో, ఏదైతే విలువ కలిగిందో దానికి విలువ ఉండదో, దాన్ని పట్టించుకోం. ఏదైతే అవసరం లేదో, ఏదైతే చేయకూడదో అవి మాత్రం చేస్తాం, అది మాత్రం అవసరంగా తీసుకుంటాం. ప్రజలందరికీ ఇలాగే అలవాటైంది. చేయమన్నవి ఎవరో చేయట్లేదు, చెయ్యొద్దని మాత్రం పనిగట్టుకుని మరీ చేస్తారు. ఎవరితోటైనా మాట్లాడుతూ ఉంటే సాన్నిహిత్యం పెరిగిపోతూ ఉంటుంది, స్నేహభావం పెరిగిపోతుంది. ఈ విధంగా మనం ఎల్లప్పుడూ దేవునితో ఉండేవారమే ఉండాలి, ప్రార్థనతో ఉండేవారమే ఉండాలి. ఈ విషయం తెలిసిన అపవాది ఏం చేస్తాడు, మనల్ని ప్రార్థనకి పునుకొనివ్వడు, ప్రార్థన చేయనివ్వడు. ఈ మధ్యన అందరూ కూడా అపవాదికి చెందిన ప్రార్థనలే చేస్తున్నారు. ఈ ప్రార్థన గురించి చాలా విషయాలు చర్చించాలి, కానీ ముందుగా మనం ప్రార్థన చేస్తుంటే అపవాది ఏ ఆయుధాలు ఉపయోగిస్తాడో చూద్దాం. నీ పూర్ణ ఆత్మతోనూ, సత్యంతోనూ, వివేకంతోనూ, పూర్ణ హృదయంతోనూ ప్రార్థన చేయమంటే ఏదో మొహమాటానికి దేవుని దగ్గర తల వంచుకుని కళ్ళు మూసుకుని వెళ్ళిపోతున్నారు. అది ప్రార్థన అనిపించుకోదు. ఒకవేళ మనస్ఫూర్తిగా ప్రార్థన చేద్దామని నువ్వు వచ్చినా ఆ ప్రార్థన వల్ల అపవాదికి దూరమైపోతావేమో అని కొన్ని ఆయుధాలను ఉపయోగిస్తాది. ఈ అపవాది మొదటగా అలసట అనేటువంటి ఆయుధాన్ని ప్రయోగిస్తాడు. అలసట అనే అర్థంలో ఇంకా చాలా అర్థాలు ఉన్నాయి. ఏంటంటే ప్రార్థన చేస్తుంటే అలసత్వం ఎక్కువ వస్తుంది. ఒకవేళ ప్రార్థన చేయమన్నా పక్క వారిని చూసి సిగ్గుపడమో మొహమాట పడమో చేస్తున్నారు. దేవునితో ప్రార్థన చేయడానికి వచ్చి నీవు ప్రక్కవారితో సిగ్గు మొహమాటలు ఎందుకు? సరే, ప్రార్థన చేసేటప్పుడు దేవునితోనూ నీవుతోనూ మాత్రమే సంబంధం ఉండాలి. ఇక పక్క వాళ్ళు, మొబైల్ వాళ్ళు, వీళ్ళని ఇంకా పట్టించుకోకూడదు. అసలు నీ శరీరమే నిన్ను పట్టించుకోకూడదు. కానీ కొద్దిసేపు కళ్ళు మూసుకున్నా, కొద్దిసేపు మోకరించినా, కొద్దిసేపు కళ్ళు మూసుకుని తల ఉంచుకున్నా అలసత్వం ఎక్కువైపోతుంది. అలసత్వంతో ప్రార్థన చేస్తే నువ్వు ప్రార్థన చేయగలవా? అపవాది ఉపయోగించే బాణంలో అలసత్వమే ఎక్కువ. నువ్వింకా అలసత్వంతో ఎలా ప్రార్థన చేయగలుగుతావు? చేయలేవు. రెండవ ఆయుధము చంచలత్వం, అంటే ఏకాగ్రత లేకపోవడం. నువ్వు ఆలయంలో ఉంటావు గాని నీ ఆలోచనలు, నీ మెదడు కూడా, నీ మనసంతా ఎక్కడికో వెళ్ళిపోతుంది. వేరే విషయాలు అకస్మాత్తుగా గుర్తుకొస్తాయి. కళ్ళు మూసుకుని ప్రార్థన చేసి నువ్వు దేవుణ్ణి మర్చిపోతావు. నీ హృదయంలోకి, నీ తలంపులోకి వేరే ఆలోచనలు, వేరే ఉద్దేశాలు, అటువంటి చంచలత్వంతో కూడినటువంటి ఆయుధాన్ని సాతాను ఉపయోగిస్తాడు. చంచలత్వంతో ఉంటే ప్రార్థన నువ్వు చేయలేవు, ఏకాగ్రతతో ఉండాలి. అందుకే అంటున్నాడు పూర్ణ మనస్సుతో, పూర్ణ వివేకంతో ప్రార్థన చేయమని. అలాగే మరొక ఆయుధం ఏంటంటే అంతరంగంలో నెమ్మది లేకపోవడం. చిక్కు, చింత, సిగ్గు, బిడియం, ఏదో ఇబ్బంది, ఏదో బాధ, ఏదో దుఃఖం, ఎన్నున్నా వాటన్నిటినీ నీ దేవుడి దగ్గర పెట్టడానికి వచ్చావు నువ్వు. అటువంటిది అంతరంగం ఇంకా నెమ్మది లేకుండా కూర్చుంటే నువ్వు ప్రార్థన చేయలేవు. నీ అంతరంగం లోపల కలహం పెరిగిపోతుంది. నెమ్మది లేక ప్రార్థన చేయలేక ఫలితం పొందలేక నిరాశపడతావు. మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా దేవునికి ప్రార్థన చేయాలి. అందుకే నాలుగవ ఆయుధం ఏంటంటే తొందరపాటు. గబగబగా వస్తారు, గబగబగా ప్రార్థన చేస్తారు, త్వర త్వరగా అయిపోతుంది, ఇంటికి వెళ్ళిపోతున్నారు. అందరూ ఈ సుఖ ప్రార్థనలకు అలవాటు పడిపోతున్నారు. ఎప్పుడైనా నువ్వు 2-3 గంటలు ప్రార్థన చేయగలిగావా? 4-5 మాటలు నోట్లో పెట్టుకుంటారు, ప్రార్థన చేసేస్తారు, ఆమెనంటారు, వెళ్ళిపోతారు. సమయం లేదండి, చాలా టైం అయిపోయిందండి, త్వర త్వరగా చేయండి, త్వర త్వరగా చేయండి, త్వర త్వరగా చేయండి. నువ్వు మాట్లాడాలనుకునే ముఖ్యమైన వ్యక్తి నాకు సమయం లేదు తర్వాత మాట్లాడతానని వెళ్ళిపోతుంటే నీకు ఎలా ఉంటుందో? మరి దేవునితో మాట్లాడేటప్పుడు నీకు అలా అనిపించట్లేదా? ఇక మరొక ఆయుధం ఏంటంటే నిరాశ. నిరాశ నిస్పృహలతో నువ్వెప్పుడు ప్రార్థన చేయలేవు. అపవాది నీకు నిరాశను కలిగిస్తాడు. ఏదో రంగా ప్రార్థన చేయకుండా నీకు నిరాశనే మిగిలిస్తాడు. ఆ నిరాశ వల్ల నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నావు. ఈ విధంగా అపవాది అనేకమైన ఆయుధాలు ఇంకా చాలా ఉన్నాయి చెప్పడానికి, కానీ అనేకమైన ఆయుధాలని అపవాది ఉపయోగించి నీ ప్రార్థనను చెడపాలని చూస్తాడు. నీ ప్రార్థనలో పట్టును తగ్గిచ్చేస్తాడు, ప్రతిఫలం లేని ప్రార్థనగా మార్చేస్తాడు. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం. ప్రార్థన అంటే దేవుని సహాయాన్ని అభ్యర్థించడం. ఒక దేశ రాష్ట్రపతి ముందో, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ముందో నిన్ను కూర్చోబెడితే వారితో నువ్వు ఎలా మాట్లాడతావు? ఒక పక్క భయం ఉంటుంది, ఒక పక్క మర్యాద ఉంటుంది, ఒక పక్క భక్తి ఉంటుంది, గౌరవం ఉంటుంది, మాటలో శ్రద్ధ, పక్క వాళ్ళని పట్టించుకో, వెనక ముందు ఎవరున్నారో నీకు తెలియదు, మొబైల్స్ పట్టుకెళ్ళవు, కళ్ళల్లో కళ్ళు పెట్టి కూడా చూడలేవు. ఒక అధికారంలో ఉన్న మనిషి దగ్గర నువ్వు అలా కూర్చోగలిగితే దేవాది దేవునితో మాట్లాడడానికి, ఆయన్ని అభ్యర్థించడానికి మోకరించిన నువ్వు ఇంకా ఏ స్థితిలో ఉండాలో, ఏ రీతిలో ఉండాలో ఆలోచించు. ఒక ఇంటర్వ్యూకి వెళ్తుంటే నీ ప్రవర్తన ఎలా ఉంటుంది? ఇవన్నీ ప్రార్థనకి ఎగ్జాంపుల్స్ కావు, ప్రార్థనకు సాటి రావు. కానీ కేవలం మనుషుల దగ్గర నువ్వు అట్లా
ఉండగలిగితే దేవుని దగ్గర ఎలా ఉండాలని నిరూపించడానికి చెప్తున్నా. ఈ ప్రార్థనల వల్లే మనం ఫలితాన్ని పొందుకుంటాం. చాలా మంది ప్రార్థనలు చేస్తున్నాం అండి, చాలా కాలం నుంచి ప్రార్థనలు చేస్తున్నాం, ఫలితాన్ని దేవుడు ఇవ్వట్లేదు, దేవుడు మా ప్రార్థనలు వినట్లేదు. లేదయ్యా మీరు చేయండి అన్న, మీరు చేయండి, ఫలితాన్ని ఇవ్వట్లేదు దేవుడు మాకు అని నిరాశ చెందుతున్నారు, బాధపడుతున్నారు, చింతిస్తున్నారు. ప్రార్థనకు ఫలితం రావాలన్నా మీ చేతిలోనే ఉంది. పొందేంత వరకు విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఫలితాన్ని మరింత ఎక్కువగా నీకు ఇస్తాడు దేవుడు. పూర్ణ వివేకంతో పూర్ణ మనస్సుతో దేవునికి ప్రార్థన చేయి. నీ ప్రార్థన అనేది దేవుని చేత అంగీకరించబడాలంటే ముందు నువ్వు దేవునికి అంగీకరించబడాలి. నువ్వు చేసే ప్రార్థన దేవుడు స్వీకరించాలంటే ముందు నిన్ను స్వీకరించాలి. అందుకోసమే స్వీకరించబడిన దైవజనుల దగ్గరకు వచ్చి ప్రార్థన చేయమని ఆశిస్తూ ఉంటారు. అదేంటి, ఎవరు చేసినా ప్రార్థన అంగీకరిస్తాడు కదా దేవుడు? ప్రార్థన అంగీకరించడం మనుషులు అంగీకరించడం ఏంటి అనుకుంటున్నారా? నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు అంగీకరిస్తాడా? లేదు కదా. అవును, కొన్నిసార్లు ప్రార్థన తిరస్కరించబడుతుంది, దేవుడు ఆ ప్రార్థనకి ప్రతిఫలాన్ని ఇవ్వడు. ఎప్పుడు అనంటే యెషయా గ్రంథము 1వ అధ్యాయంలో దేవుడు ఖచ్చితంగా అంటున్న మాట, నీ ప్రార్థన వినను, నీ అర్పణ వ్యర్థం అని. ఎందుకు దేవుడు ప్రార్థన విననంటున్నాడంటే, మనుషుల్లో గనక పాపం ఉంటే ప్రార్థన దేవుడు వినడు. పాపంతో ఉన్న ప్రార్థన, చెడు కోరుకునే ప్రార్థన, పాపంతో ఉన్న మనిషి చేసే ప్రార్థన కూడా దేవుడు అంగీకరించడు. ఎందుకు అంటారా? అదేంటండి, అందరూ పాపులే కదా. అందరూ పాపులేనప్పుడు ప్రతి ఒక్కరు ప్రార్థన దేవుడు వింటున్నాడు, కొంతమందికి ప్రతిఫలం ఇస్తున్నాడు, మరి మాకెందుకు ఎవడు అంటున్నారేమో. ఆ పాపాన్ని లక్ష్యం చేస్తే దేవుడు మన ప్రార్థనలు వినడు. ఆ పాపం గురించి ముందే ప్రాయశ్చిత్తం చెందాలి, ప్రత్యర్థ పడాలి. క్షమాపణతో కూడిన విధేయతతో ఆ పాపాన్ని ఒప్పుకొని పరిపూర్ణ తత్వంతో ప్రార్థన చేయాలి, అప్పుడు దేవుడు వింటాడు. అదే పాపస్థితి మనలో ఉండిపోతే ప్రార్థన అంగీకరించడు. పాపాన్ని మనం ఇంకా లక్ష్యం చేస్తే దేవుడు ప్రార్థన అంగీకరించడు. ఒక పక్క చెడు చేస్తూనే, పాపం చేస్తూనే దేవాన్ని దేవుడితో మాట్లాడితే ప్రార్థనకు ప్రతిఫలం ఎలా వస్తుంది? గనుక పాపం లక్ష్యం చేసిన ప్రార్థన అంగీకరించబడదు. మొదటి సంతానపుత్రులైన కయ్యను హేబెలును చూడండి, కయ్యను అర్పణ అంగీకరించలేదు దేవుడు. ఎందువలనంటే ఆ పాపాన్ని ఇంకా లక్ష్యం చేశాడు, ఆయన ఒప్పుకోవట్లేదు. నామకార్థంగా బలులు అర్పణలు జరిగిస్తున్నాడే తప్ప ప్రాయశ్చిత్తం జరగట్లేదు. అందుకే కయ్యను అర్పణని అంగీకరించలేదు దేవుడు. ఇక భక్తిహీనుల ప్రార్థన కూడా దేవుడు వినడు. భక్తిహీనత్వం కలిగినటువంటి వారు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ప్రతిఫలాన్ని పొందుకోదు, అంగీకరించబడదు. పూర్తి వివేకంతో ప్రార్థన చేయమన్న దేవుడు, భక్తి లేకుండా భక్తిహీనతతో ప్రార్థన చేస్తే, నామకార్థంగా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన అంగీకరించబడదు. మొక్కుబడి ప్రార్థనలు అందుకే చెయ్యొద్దు అని ఖండితంగా చెప్తున్నారు. సుంకరి పరిశీలిల ప్రార్థన చూడండి. మీకందరికీ తెలిసిన విషయం, సుంకరి ప్రార్థన, పరిశీలిని ప్రార్థన, ఏది భక్తితో కూడిన ప్రార్థన, ఏది భక్తిహీనతతో కూడిన ప్రార్థన. నామకార్థంగా వారానికి ఒక రోజు వచ్చి ప్రార్థన చేస్తే దేవుడా నా ప్రార్థన విను అంటే దేవుడు ఎలా అంగీకరిస్తాడు? మొక్కుబడిగా దేవునికి మొక్కులు చెల్లించి ప్రార్థన చేస్తే దేవుడు ఎలా అంగీకరిస్తాడు? భక్తిలో హీనంగా ఉంటే దేవుడు నీ ప్రార్థన ఎలా అంగీకరిస్తాడు? ఎంత గొప్ప వాళ్ళు అయినప్పటికీ కూడా ఇంకా ప్రార్థన ఎందుకు చేస్తూనే ఉంటారంటే, వాళ్ళ భక్తిని తగ్గించుకోకూడదు, పెంచుకోవాలి తప్ప తగ్గించుకోకూడదు, హీనత్వంలోకి పడిపోకూడదు. ఎప్పుడైతే భక్తి హీనత వచ్చిందో దేవుడు మన ప్రార్థన అంగీకరించడు. ఇక దేవుని చిత్తం నెరవేర్చకపోతే దేవుడు మన ప్రార్థనలు అంగీకరించడు. దేవుని చిత్తం కాకుండా ఏది కూడా మనం చేసే విధంగా ఉండకూడదు. దేవుడు దాదాపు 613 ఆజ్ఞలు మన దివ్య గ్రంథంలో రాయించాడు. దాంట్లో ముఖ్యమైనవిగా కొన్ని మనకు సూచించాడు. దేవుడు చెప్పిన ఆజ్ఞని కాదని, దేవా నేను అదే చేస్తాను, నన్ను దీవించు అని ప్రార్థన చేస్తే దేవుని చిత్తమా? లేదు. దేవుని చిత్తం కానిది ఏదైనప్పటికీ కూడా నువ్వు కోరుకుంటే అది అంగీకరించడం. ఎదుటివారి పతనాన్ని కోరుకుంటే, పగను కోరుకుంటే, నాశనాన్ని కోరుకుంటే అది దేవుని చిత్తమా? దేవుని చిత్తం కాదు. దేవుని చిత్తం ఏదైతే ఉందో దాని పట్ల మనం నడుచుకోవాలి. లేదా నువ్వు చేసేదానికి దేవుని సహాయం అర్జించాలి, అంతేగాని దేవుని చిత్తం కాని దాని గురించి కూడా ప్రాధేయపడకూడదు. దేవుని చిత్తం కాని దాని గురించి ప్రాధేయపడితే దేవుడు మన ప్రార్థనలు ఆలకించడు. రక్షణ అనేది దేవుని చిత్తం. రక్షణ లేకుండా నన్ను తీసుకెళ్ళు అని అంటే దేవుని చిత్తం కాదు. విగ్రహారాధన జోలికి పోవద్దు అంటే, దేవా నేను అక్కడికి వెళ్తాను, నన్ను దీవించు అంటే దేవుడి చిత్తం కాదు. అలా దేవునికి వ్యతిరేకంగా గానీ లేదా దేవుని చిత్తం కానిది ఏదైనా ఉంటే దాని గురించి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఆలకింపడు. అలాగే దేవుని విశ్వాసంతో అడగాలి. విశ్వాసంతో లేకపోయినా దేవుడిని ప్రార్థన ఎలా అంగీకరిస్తాడు? ద్విమనస్సు కలిగి, సందేహం కలిగి ప్రార్థన చేస్తున్నావు. ఒక పక్క దేవుని అడుగుతున్నావు, ఒక పక్క మనల్ని ఎందుకో సంకోచం, సందేహం. సందేహంతో కూడినటువంటి ప్రార్థనలో ప్రతిఫలం పొందలేవు. దేవుడు ఆ ప్రార్థనలు అంగీకరించడు. ద్విమనస్సు కలిగి, సందేహం కలిగి, అవిశ్వాసంగా ఉంటే ఫలితాన్ని పొందుకోలేం. విశ్వాసంతో మనకి ఇది దక్కుతుంది, దేవుని దగ్గర నుంచి నేను పొందుకుంటానని నమ్మి అడగాలి దేవుణ్ణి. ఖచ్చితంగా దేవుడు నాకు ఇది ఇస్తున్నాడని నమ్మి అడగాలి. ఎగ్జామ్ కోసం ప్రార్థన చేసి నువ్వు బీరుకొట్టి బజారంట తిరిగితే నీ ప్రార్థన ఎలా అంగీకరిస్తాడో, నీకు సహాయం ఎలా చేస్తాడు? నేను ఈ పని తడపెడుతున్నాను, నాకు సంకల్ప బలం ఎక్కువ, నేను నమ్ముతున్నాను నా దేవుడు నాకు సహాయం చేస్తాడు, నేను నా పని నేను మొదలు పెడుతున్నాను, నా పనిలో దేవా నువ్వు నాకు సహాయం ఉండు అని దేవుని మీద పూర్తి విశ్వాసంతో ముందడిగేయాలి. గాని దేవుని అడిగేసాం దేవుడు ఇచ్చేస్తాడనేసి మనం ప్రయత్నించకుండా ఉంటే, నువ్వెన్నిసార్లు ప్రార్థన చేసినా, ఎన్నిసార్లు దేవుని అడిగినా ఆ ప్రార్థనలు కూడా అంగీకరించబడవు, మనకు ఫలితాన్ని తెచ్చిపెట్టవు. ఇలా దేవుడు అంగీకరించిన ప్రార్థనలు కూడా ఉంటాయి, గనుక వీటిని గుర్తు చేస్తున్నాను ఆ విధంగా మీకు సిద్ధపాటు కలగాలని. నీవు అంగీకరించబడాలంటే ఆ విధమైనటువంటి సిద్ధపాటు నీకు ఉండాలి. రహస్య ప్రార్థనలో నీ ప్రతి విధమైన పాపాన్ని ఒప్పుకోవాలి.
అప్పుడు నీవు దేవుని చేత అంగీకరించబడతావు. తద్వారా నీ ప్రార్థన దేవుని చేత అంగీకరించబడుతుంది, దేవుని దగ్గర నుండి సమాధానం కూడా పొందుకుంటావు. సరే, ఇంతవరకు సాతాను వేసేటువంటి ఆయుధాలు, ప్రార్థనను చెడగొట్టేటువంటి ఆయుధాలు చూశారు. దేవుడు అంగీకరించబడినటువంటి కొన్ని ఉదాహరణలు కూడా చూశారు. మనం చేసే ప్రార్థనలు ఎందుకు ఫలితాన్ని ఇవ్వట్లేదో, దేవుడు ఎందుకు అంగీకరించట్లేదో వాటి కారణాలు కూడా చూశారు. అయితే దేవుడు అంగీకరించే ఫలించే కొన్ని ప్రార్థనలు నేను తెలియచేస్తాను. రహస్య ప్రార్థన. రహస్య ప్రార్థనలో దేవుడు మన హృదయాన్ని చూస్తాడు. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్లి తలుపు వేసి రహస్యముందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యముందు చూచే నీ తండ్రి నీకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. మత్తయి 6:6. దేవునికి మరుగై ఉన్నది ఏదీ లేదు. నీ జీవితం అంతా ఆయనకు తెలుసు. తెలియని వారి దగ్గర నటించవచ్చు, కానీ అన్నీ తెలిసిన దేవుని దగ్గర సాధ్యం కాదు. రహస్యముందు ఎలిగితి ప్రార్థన చేయాలి, ప్రత్యత్త పడాలి. మనం చేసిన ప్రతి పాపం, ప్రతి తప్పిదాన్ని కూడా ఒప్పుకోవాలి, ప్రాధేయపడాలి. అప్పుడు మన అవసరత తెలిసిన దేవుణ్ణి మన అవసరత అడగాలి. నీ ఆత్మ యొద్ద నుండి నేనెక్కడికి పోదును, నీ సన్నిధి నుండి నేనెక్కడికి పారిపోదును. 139:2-7. ఇక రెండవది విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన. వర్షాల కోసం ప్రార్థించడానికి మందిరంలో ప్రార్థన ఏర్పాట్లు చేస్తే ఒక చిన్న పాప గొడుగు వెంట తీసుకుని వెళ్ళిందంట, వచ్చేటప్పుడు తడుస్తూ రావాలని. అట్లాంటి విశ్వాసంతో ప్రార్థించాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తను వెదుకు వారికి ఫలము దయచేయువాడని నమ్మాలి కదా అని హెబ్రీ పత్రిక 11:6 మనకి ఇలా సెలవిస్తుంది. విశ్వాసరహితమైన ప్రార్థన దేవుడు అంగీకరించడు, విశ్వాస సహితమైన ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. విశ్వాసంతోనే దేవుణ్ణి అడగాలి, ఖచ్చితంగా దేవుని దగ్గర నుంచి నేను పొందుకుంటున్నాను అని నమ్మి ప్రార్థన చే ప్రతిఫలాన్ని పొందుకో. పట్టుదలతో కూడిన ప్రార్థన. విసుగకుండా పట్టుదలతో ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఫలితాన్ని పొందుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో మనం అడిగేది మనకు ఎంత అవసరమో తెలుసుకోవడానికి ఆయన ప్రార్థన సమాధానాన్ని కొంచెం ఆలస్యం చేస్తాడు. ఇవ్వాలి అనుకునే సమయానికి మనకి ఇవ్వడం, కానీ మనం విసుకుపోయి ప్రార్థించడం మానేస్తాము, ఫలితాన్ని పొందుకోకుండా మానేస్తాం, వెనుతిరిగిపోతాం. దైవజనుడు డిఎల్ మూడీ గారిని అడిగారంట మీ విజయాలకు కారణమేంటి అని. ఆయన 7 కారణాలు ఉన్నాయని చెప్పాడంట. అయితే మొదటిది ప్రార్థన, రెండోది ప్రార్థన, మూడోది ప్రార్థన అని 7 కూడా ప్రార్థన అని చెప్పాడంట. అవును, పట్టు విడవకుండా విసుక్కోకుండా ప్రార్థనే చేయాలి. ప్రార్థన వల్లే మనం పొందుకుంటాం జయాన్ని, విజయాన్ని. దేవుడు తాను ఏర్పరచుకుని వారు దేవరాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకుని చుండగా వారికి న్యాయం తీర్చడా అని లోకసూత్ర 18:7 మనకు తెలియచేస్తుంది. పట్టుదలతో విసుకకుండా దేవుడికి ప్రార్థన చేసినట్లయితే ఆలస్యమైనప్పటికీ కూడా అత్యధిక మేలులతో కూడినటువంటి ఫలితాన్ని పొందుకోవచ్చు. ఆలస్యమైన అటువంటి ఫలితాన్ని దేవుడు నాకు అందిస్తాడు. ఆ శక్తితో చేసే ప్రార్థనలో హృదయపూర్వకమైన ప్రార్థనలు ఇవి. హృదయపూర్వకంగా పూర్ణ వివేకంతో, పూర్ణ సత్యంతో, పూర్ణ ఆత్మతో ప్రార్థన చేయాలి. పేతురు కోసం ప్రార్థించేటప్పుడు వారిలో విశ్వాసం తక్కువగానే ఉండేది, కానీ అది హృదయపూర్వకమైనది. అందుకే ఆయన్ను చెరసాల నుండి విడిపించగలిగింది. పేతురు చెరసాలలో ఉంచబడిను, సంగమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. Apostles 12:5. ఏలియా ఆసక్తితో ప్రార్థించి సృష్టిని సహితం శాసించగలిగాడు. ఏలియా మనవంటి స్వభావం గల మనుషుడే. వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాల వరకు భూమి మీద వర్షం రాలేదు. Jacob 5:17. పేతురు విషయానికి వస్తే అత్యాశక్తితో దేవునికి ప్రార్థనలు చేశారని అపొస్తలుల కార్యాలు తెలియజేస్తుంది. ఆసక్తి గల ప్రార్థనలు దేవునికి ఫలితాన్ని ఇస్తాయి. అలాగే ఏలియా విషయానికి వస్తే ఏలియా మనవంటి స్వభావం గల మనుషుడే, కానీ ఆసక్తితో ప్రార్థన చేశాడు, 3.5 సంవత్సరాలు కూడా వర్షాన్ని భూమి మీద ఆపాడు. ఆసక్తి గల ప్రార్థనలు ఫలితాన్ని ఇస్తాయి. దేవుని చిత్తానుసారమైన ప్రార్థన. దేవుని చిత్తం లేకపోతే ప్రార్థన అంగీకరించడు అని ఇందాక మనం కొన్ని విషయాలు నేర్చుకున్నాం. దేవుని చిత్తానుసారమైన ప్రార్థన చెయ్యాలి. హోల్సేల్ కిరాణా షాప్కి వెళ్ళేటప్పుడు లిస్టు తయారు చేసుకుని వెళ్తాం. ఆ విధంగా మనము ఒక లిస్టు తయారు చేసుకుని దేవుని ముట్టి పెడతాం. ఆ ప్రార్థన దేవునికే సవాల్ ఇచ్చేదిగా ఉంటుంది. అలా కాదు ఉండేది. మన అవసరతలను ఆయనకు తెలియచేస్తూ, తండ్రి నీ చిత్తం అయితే వాటిని అనుగ్రహించను ప్రార్థించాలి. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించినది ఏ అని. 1 John 5:14. ఆయన చిత్తానుసారంగా చేసే ప్రతీది కూడా, ఆయన అనుసరిస్తూ చేసేటువంటి ప్రతీది కూడా, ఆయనకి ఇష్టమైంది చేసే ప్రతీది కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది. మన మైండ్లో దేవుడు ఉండడం, మన మనసులో దేవుడు ఉండడం, మనం దేవునికి ప్రార్థన చేస్తున్నాం అనే విషయాన్ని కూడా మర్చిపోయి ఆ లిస్టులో పేర్లు చదువుకుంటూ వెళ్ళిపోతాం. అదేం ప్రార్థన అర్థం కాదు. మళ్ళీ ఎవరినైనా మర్చిపోయామా? ఎవరికోసమైనా ప్రార్థన చేయాలా? మనుషులు ఆలోచనలు మన హృదయాల్లో, మన తలంపుల్లో ఉంటున్నాయి తప్ప దేవుడు ఉండట్లేదు. అటువంటి ప్రార్థన కదా దేవుడు కోరుకునేది. అదేంటి, దేవుని చిత్తమైనా మనకి ఇష్టం వచ్చిన అడగవసరం లేదా? మనకు నచ్చిన అడగాలంటే ఏం చేయాలనుకుంటున్నారా? నీకిష్టమైనది అనుగ్రహించబడే ప్రార్థన కూడా ఉంది. నాయందు మీరును, మీరందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టం అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును అని Johannes 15:7 మనకు సెలవిస్తుంది. మనం దేవుని యందు ఉన్నప్పుడు, మన మధ్య దేవుని యొక్క వాక్యం ఉన్నప్పుడు, ఆయన మాటలు మనతో ఉన్నప్పుడు, మనకు నచ్చినవి దేవుని అడిగినప్పుడు దేవుడు సమాధానాన్ని ఇస్తాడు. మనం ఆయన ఆజ్ఞను గైకొనుచు, ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాం గనుక మనం ఏమి అడిగినను అది ఆయన వల్ల మనకు దొరుకుతుంది. 1 John 3:22 మనకు సెలవిస్తుంది.
నీకు ఏది ఇష్టమంటే దేవుని అది అడుగు, తప్పకుండా ఇస్తాడు దేవుడు. దేవుని మాటలను ఎందు నిలిచి ఉండాలి, అవి నిలిచుంటేనే శరీరానికి సంబంధించిన ఏమి నువ్వు అడగలేవు. ఒకవేళ అడిగినా నీకు ఇష్టమైన ప్రతీది కూడా దేవుడు అందించేవాడు. మరొక విషయం, హృదయ కుమ్మరింపు ప్రార్థన. నశించిపోతున్న ఆత్మలను గురించి దేవుడి సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించాలి. నీవు లేచి నీ రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయముతో కుమ్మరింపుము, నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులు ఆయన తట్టు ఎత్తుము అని విలాపవాక్యంలో అధ్యాయం 19వ వచనంలో కనబడుతుంది. హృదయ కుమ్మరింపుతో చేసే ప్రార్థన ఫలితాన్ని పొందుకుంటుంది. అలాగే పూర్ణ మనస్సుతో చేసేటువంటి ప్రార్థన, మనము మనుషులు మాత్రమే ఇక్కడ ఉంటాం, మనసు మాత్రం ఎక్కడో ఉంటుంది, మన ప్రార్థనలు కూడా అలాగే ఉంటున్నాయి. ప్రార్థన చేస్తున్నప్పుడు ఫోన్ రింగ్ అవుతుంది, ప్రార్థిస్తూనే ఉంటాం కానీ ఎవరు ఫోన్ చేస్తున్నారు ఏంటి అని ఆలోచిస్తాం, లేదంటే ప్రార్థన కూడా విడిచిపెట్టి ఫోన్ తీసుకుని బయటకు వెళ్ళిపోతాం. ఇంకా దరిద్రం ఏంటంటే ఆ ఫోన్ తీసుకుని అక్కడే మాట్లాడేస్తాం. నువ్వు ప్రార్థన చేయవు, చేసేవారిని చేయనివ్వు, పక్కన వాళ్ళని చెడగొడతావు. ఇలాంటి పనులు ప్రార్థనలు కూడా దేవుని దగ్గర నుంచి సమాధానాన్ని తీసుకురాలేవు. మొదటి కొరింథీ పత్రిక 14వ అధ్యాయంలో మనస్సుతో ప్రార్థన చేస్తున్నా అనే వాక్యం మనకు కనబడుతుంది. మనం పూర్ణ మనస్సుతో చేయాలి ప్రార్థన. మా మనస్సు మళ్లీపోకూడదు, ఎటువంటి ఆలోచనలు రాకూడదు, ఏక మనస్సు కలిగి ఉండాలి. నీవు నీ దేవుని సన్నిధిని అనాలోచితంగా పలుటుకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకును అని ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 2వ లేఖనం మనకు కనబడుతుంది. ఎప్పుడు మన మనస్సును స్వాధీనంలో ఉంచుకుని ప్రార్థించగలం, మట్టిలోనున్న మనము మహిమలోనున్న దేవునితో మాట్లాడగలుగుతున్నాం అని గ్రహించగలిగినప్పుడే నీ పూర్తి మనసు పెట్టగలుగుతావు. పూర్తి మనస్సుతో ప్రార్థన చేయాలి. ఇక పూర్ణ ఆత్మతో చేసే ప్రార్థన, ఇది ప్రార్థించడంలో అత్యున్నతమైన ప్రార్థన. హృదయ వేదనతో భారముతో నిండినప్పుడు మన నోరు మాట్లాడలేని స్థితికి చేరిపోతుంది. అప్పుడు మన పక్షంగా పరిశుద్ధాత్ముడే దేవునికి విజ్ఞాపన చేస్తున్నప్పుడు మన నోరు దానితో ఏకీభవిస్తుంది. ఆ సమయంలో మూలుగులు మాత్రమే వినగలుగుతాం. ఆత్మతో ప్రార్థన చేతును అని మొదటి కొరింథీ పత్రిక 14వ అధ్యాయంలో మనకి వాక్యం మనకు కనబడుతుంది. శరీరం బలపడితే ఆత్మ బలహీనపడిపోతుంది, కానీ శరీరం బలహీనపడితే ఆత్మ బలపడుతుంది. అందుకోసమే ఉపవాస ప్రార్థనలో ఫలితాన్ని ఎక్కువ పొందుకోవడానికి కారణం శరీరాన్ని నలగొట్టుకుని ప్రార్థన చేస్తారో ఆత్మీయ బలాన్ని ఎక్కువ పొందుకుంటారు. అటువలే ఆత్మీయులమైన మనము బలహీనతను చూసి సహాయం చేయుచున్నాడు. ఎలయనగా మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చనిప సఖ్యము కానీ మూలుగులతో ఆయన తానే తమ పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడని రోమపత్రిక 8వ అధ్యాయం 26వ వచనంలో కనబడుతుంది. ఇలాంటి అనుభవంలోనికి మనం రావాలి, మన మనసులు చేర్చుకోవాలి, మన ఆత్మతో ప్రార్థన చేయాలి. ఇక ఆఖరిగా ఉపవాస ప్రార్థన. ఈ ఉపవాస ప్రార్థన గురించి చెప్పాలంటే చాలా విలువ కలిగింది, గనక ఒక 40-50 వీడియోలు చేసినా సరిపోదు. అసలు ఉపవాసం అంటే నీ ఆహారము ఆకలి గురిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన భేదలను నీ ఇంట చేర్చుకున్నటయు, వస్త్రహీనుడు నీకు కనపడేటప్పుడు వాడికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. అప్పుడు నీవు పిలవగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేనున్నాను అంటాడు. యెషయా గ్రంథం 58వ అధ్యాయం. ఉపవాసం ఉన్నప్పుడు ఏ విధంగా ఉండాలో కొన్ని మాటలు నేను గుర్తు చేస్తాను. మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారు వలె దుఃఖముఖలే ఉండకడి, తాము తమ ఉపవాసం చేస్తున్నట్టు మనుషులకు కనబడవలని వారు తమ ముఖాలను వికారం చేసుకుంటారు, వారు తమ ఫలాలను పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్తున్నాను. ఉపవాసం చేయించినట్టు మనుషులకు కనపడవలనని కాక రహస్యముందున నీ తండ్రికే కనపడవలనని, నీవు ఉపవాసం చేసినప్పుడు నీ తల అంటుకుని నీ ముఖము కడుగుకునుము, అప్పుడు రహస్యముందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిస్తాడు. మత్తయి 6వ 16వ వచనం నుండి. అయితే ఈ ఉపవాసం గురించి పూర్తిగా వివరంగా త్వరలోనే మీ ముందుకు తీసుకొస్తాను. మనం చేసే ప్రతి ప్రార్థన దేవుడు అంగీకరించబడాలి. మనం చేసేటప్పుడు ప్రార్థనలో ప్రవర్తన ఎలా సరిచేసుకోవాలి, దేవునితో ఏ రీతిగా నడుచుకోవాలి, దేవునితో ఏ రీతిగా మాట్లాడాలి, సైతాను ఆయుధాలకు లొంగకుండా ఇట్టి రీతిగా దేవుడు మన ప్రార్థన విని ప్రతిఫలం ఇచ్చేటట్లు ప్రార్థన చేద్దాం, ఆ ప్రతిఫలాన్ని పొందుకుందాం. అటువంటి ప్రార్థన గొప్ప శక్తి మనకు దేవుడు మనకు అనుగ్రహించిన గాక. ఆమేన్.